రాజకీయాల్లో ఎన్నో రకాల పార్టీలు సైతం ఒక్కొక్కసారి పుట్టుకొస్తూ ఉంటాయి. మరికొన్ని పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మరికొంతమంది అలా పొత్తుని నమ్మించి పార్టీలను మోసం చేస్తూ ఉంటారు. ఇలా దేశంలో ఎన్నో ఘటనలు కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా ఇదే సంఘటనలు జరగబోతుండటంతో పొలిటికల్ పరంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారుతుంది. చంద్రబాబు వ్యూహానికి జనసేన పార్టీ బలి కాబోతుందనే విషయాలను పలు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్ పరంగా గేమ్ ఆడినట్లు ఏ నేతలు కూడా ఆడలేరని చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా నమ్మించి మోసం చేయడం, వెన్నుపోటు రాజకీయాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు వైసీపీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలను నిజం చేస్తూ అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేవలం 24 అసెంబ్లీ స్థానాలలో జనసేన పార్టీ నిలిచేలా చూస్తూ చంద్రబాబు వ్యూహాన్ని రచించారనే ప్రచారం వినిపిస్తోంది. పవన్తో పాటు జన సైనికులకు కూడా ఈ విషయం కాస్త గట్టిగానే తగిలింది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వేదికగా బీజేపీతో పొత్తు కోసం పలు రకాల ప్రయత్నాలు చేసి సీట్ల విషయంలో నిన్నటి రోజున కాస్త క్లారిటీ రావడంతో పొత్తు ప్రకటించారు. అయితే బీజేపీ అడుగుతున్న స్థానాల విషయంలో చంద్రబాబుకు కాస్త ఎదురు దెబ్బలు తగలడంతో చంద్రబాబు కొత్త ప్రణాళికలను ముందుకు వేశారు. పొత్తులో భాగంగా బీజేపీ కోరుకుంటున్న ఆళ్లను జనసేన కోటాలో నుంచి తగ్గించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించగా జనసేనకు కేటాయించిన 3 పార్లమెంటు స్థానాల నుంచి కట్ చేసే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. అందుకు పవన్ కళ్యాణ్కి కూడా ఒప్పించే విధంగా చేస్తున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. మొత్తంగా చంద్రబాబు దెబ్బకు పవన్ కళ్యాణ్ బలికాబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.